ఈ సప్పీరాకి ఏమనిపించిందంటే లలితా జ్యువెలర్స్ యాడ్ చూసింది, డబ్బులు ఊరికే రావు అని చూడగానే నాకు కూడా నెక్లెస్ కొనుక్కుంటే బాగుంటుంది, ఇంకా పాస్ట్ గారికి ఇవ్వలేదు కదా, ఇచ్చాక అయింది కానీ ఇవ్వకముందు మందే కదా అనుకుని వెళ్ళి సగం డబ్బులు ఎక్కడ పెట్టింది, జాగ్రత్త లోపల ఎట్టి పెట్టావమ్మా, పెట్టావు నువ్వు వజ్రం నువ్వు లోపల పెట్టావా, మీ ఆయనకు కూడా చెప్పినట్టున్నావు కదా, మీ ఆయన కూడా చెప్పావు, ఇద్దరు కలిసి సాయంకాలం వెళ్ళి కొనుక్కుంటాను అని అంటున్నారు కదా, వెరీ గుడ్. పేతురు పాస్టర్ గారు చర్చిలో కూర్చున్నారంట, సంఘం వృద్ధవుతుంది. ఎంతమంది మొదటి సంఘం? 3,000. తర్వాత మొత్తం ఎంత? 8,000. ఏమండి, ఒకవేళ స్లాబ్ వేద్దాం అనుకుని 3,000 మందికి మొదలెట్టారనుకోండి, నెక్స్ట్ రోజే 5,000 మంది వచ్చేయారు, ఇప్పుడు ఎక్కడెట్టాలి? మనకి రీగి సీట్ లేదు, సరిపోతాయి కరెక్ట్గా. హల్లెలూయా. మనం ఏమండి ఏం వేసుకోవాలి బాగా చెప్పండి సార్. అంటే నేను స్లాబులకు వ్యతిరేకం కాదండి, ఏనండి ఏనండి ఏనండి, ఏటేటేటి ఏవి మనకు సెట్ అవుతాయి బాగా చెప్పండి, తొందరగా పొడిగిచ్చేసుకోవచ్చు. ఆమె హల్లెలూయా. ఈ మొక్క కొంటానండి సరిపోద్ది, ఈ 2 సెంట్లు సరిపోద్దా, సెంట్లు చాలవు నాన్న, ఎకరాలే ఇంకా. హల్లెలూయా గట్టిగా ఆమె. ఏదైనా కోటం కోటానికి జనాలు వస్తారు మరి రారు, మరి పరిశుద్ధాత్ముడు కార్యాలు చేస్తాడా? యేసయ్య ప్రత్యక్షమవుతాడు. సిలువను చూసిన ప్రతి వ్యక్తి మార్పు చెందాల్సిందే. హల్లెలూయా. సిలువలో శక్తి ఉంది, అది విడుదల చేయబడుతుంది. ఆమెన్. కొంచెం ముందుకెళ్తున్నాను. పాస్టర్ గారు చర్చిలో కూర్చున్నారు, విశ్వాసులు అనుకుంటున్నారంట. అరే సేవ జరగాలంటే ఏం చేయాలి? మన కోసం డబ్బులు ఇవ్వాలి కదరా, మనం తినేస్తున్నాం. సేవ జరగాలంటే మనకు ఉండాలి కదా, మనకు వాళ్ళు తినడానికి కాదు, ఎవరికే? సేవకి. మరి అవన్నీ కట్టాలంటే ఏముండాలి? భోజనాలు పెట్టాలి, కోటాలు పెట్టాలి, బాక్సులు అప్పట్లో లేవు కానీ అప్పట్లో ఏ సెట్టింగ్లు ఎట్టుంటారు మొత్తానికి, దేవుడే కార్యం చేసి ఉంటాడు మొత్తానికి. ఏమండి అయితే ఏనండి, కొంచెం జాగ్రత్తగా దేవుని బిడ్డలారా, అందరికీ ఎంత పడుతుందా? ఈ లోపల ఒక అతను అన్నాడు అని వెళ్ళరు, నువ్వు వెళ్ళరా, వెళ్దా. అయ్యగారు ఇప్పటి నుండో నాకు అది ఆ పొలం ఉంది అయ్యగారు, అయితేనండి అలా ఉంటే ఏముందండి, సేవకిచ్చేస్తే బాగుంటుంది అయ్యగారు, పరలోకంలో ఎక్కువ బహుమానం వస్తుంది, బోల్డ్ అంత సేవ జరుగుతుంది కదా అయ్యగారు, ఇదిగో ఇది తీసుకోండి. ఏదది? మూట కాళ్ళు తిరిగేటి, వెళ్ళిపోమ్మా, కాళ్ళు దాన్ని పెట్టకూడదు నాన్న. ఇలా చూడండి, ఇలా చూడండి, వినబడుతుందా మాదిరికే, కనబడుతుందా? ఇలాంటి కనబడవు కొంతమందికి. ప్రైజ్ ద లార్డ్. కాళ్ళు తిరిగేటండి ఈయన కూడా ఇలా తీసుకుని హాహాహా అని నెత్తి మీద తిట్టుకోలేదు నాన్న, అవి కాళ్ళు దగ్గరే ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. అవి అక్కడ ఉంటేనే దేవుడు ఇక్కడ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. అట్ల చోటు అది, దేవుడు చోటు ఇది. చాలామందికి ఇది నెత్తి మీదకి వెళ్తుంది, దేవుడు అలా పక్కకి వెళ్ళిపోతున్నాడు. అర్థమైందండి నేను చెప్పేది? అల్ల తీసుకొచ్చి పెట్టారండి ఆ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. ఈ లోపల ఇంకొక ఆయన వెనకలరా, ఏ ఆయనే ఇవ్వాలా, ఏ నేను ఇవ్వకూడదా, దెన్ మీరు పట్టరండి, ఉత్తి చేతులు పూర్ణి వచ్చేదారంటే పట్టండి వెళ్ళడా. పాస్ గారు ఇస్తారా, ఎవరు అనే బైబిల్ పట్టుకొస్తున్నా పెట్టరండి ఆయన, నువ్వు బాగా ఉన్నావు దా. ప్రైజ్ ద లార్డ్. పట్టుకొచ్చి పెట్టే, పెట్టేసాడు. ఓకే వచ్చావా, వెళ్ళాను. ఓకే మళ్ళా ఇలా చూడండి, ఇలా చూడండి, ఇలా చూడండి, ఇలా చూడండి, అందరూ ఇక్కడే ఉన్నారా, కనబడుతున్నానా నేను? ప్రజలు మీ పాస్టర్ గారు అంత తెలుపు కాకపోయినా ఎంతో కొంత తెల్ల చొక్కలు వేసి తిరుగుతున్నాను, అందుకే దేవుని స్తోత్రం గట్టి చెప్పండి. హల్లెలూయా. రెండు 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 రెండు. ఇప్పుడు ఏంటిది మూటలు, వీళ్ళకి ఏం పేరు డబ్బా ఏం లేదమ్మా, పలానా పాపారావు గారి పాట, పాటల పీటల లేవా అక్కడ, తేడం పెట్టడం వెళ్ళడం అంతే. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి, నా పేరు మైక్లో చదవలేదు పాస్టర్ గారు. లేదు నాన్న, పేరు మైక్లో చదవకూడదు, నీ పేరు ఇక్కడ మైక్లో చదివారు అనుకో అక్కడ చదవరు, ఇంకా దేవుని స్తోత్రం చెప్పు. నీకు ఎక్కడ చదవాలా, అక్కడ చదవాలా, ఇక్కడ ఎంతమంది ఉంటారో 100, 200, 300, 400, 500, 600 ఉన్నారనుకో, ఇక్కడ చదివేస్తే అక్కడ చదవరు, మళ్ళానే అక్కడ
అక్కడ కూటాను కోట్ల మంది దేవదూతలు ఆదాము మొదలుకొని చివరి మనిషి వరకు ఉంటాడు. వాళ్ళ ముందు నీ పేరెత్తితే అబ్బాబ్బాబ్బా ఏముంటుంది అసలు. హల్లెలూయా. జ్ఞాపకార్థ గ్రంథంలో ఉండాలి, ఇక్కడ రిజిస్టర్లో ఉండాలా నీ పేరు? అయ్యగారు రాసుకోండి కొంచెంత. లేదు నాన్న, ఏ ఆస్తంత ఇట్టేసిన ఎవడో పేరు చదివి తీసుకోలేదు. అక్కడ ఈ లోపల ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారంటండి. ఎవరమ్మా భార్యాభర్తలు? ఇద్దరు ఏరి వీళ్ళిద్దరు రండి నాన్న, వెళ్ళరండి వీళ్ళిద్దరే. దండి దండి దండి. వీళ్ళిద్దరు ఏడుని చూసి వీళ్ళిద్దరు సంఘంలో పెద్దోళ్ళు అయిపోతున్నారు, మన పేరు కూడా చెప్పాలి. దండి 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 దండి. వద్దులే ఇద్దరు ఒకసారి వద్దులే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇద్దరు కానీ. ఏమండి ఇక్కడ చూసింది ఇవిటి? అలా ఆయనతో చెప్తుంది. ఏమండి ఆ పాప అమ్మగారి పేరు అత్తమాన చదివేస్తున్నాడు పాస్టర్ గారు, నా పేరు కూడా చదువుతారు కదా అనేసి. ఈ సబ్బీరా పేరు ఎంత అద్భుతంగా ఉందో చూసారా? ఎవరన్నా ఇట్టుకోండి అమ్మా, చాలా మందరమైన పేరు. వెళ్ళండి సబ్బీరా గారు వెళ్ళి ఎవరికే అలా అలా ఆయన ఆననీయకు చెప్తున్నారు. ఏమండి మనం కూడా పొలం అమ్ముదామండి. ఏం అమ్ముదామండి? పొలం అమ్ముదామండి. తీసుకెళ్ళి పాస్ గారికి ఇచ్చేద్దామండి అనిపించింది. అనిపించిన ఈ సబ్బీరాకి ఏమనిపించిందంటే లలితా జ్యువెలర్స్ యాడ్ చూసింది, డబ్బులు ఊరికే రావు అని చూడగానే నాకు కూడా నెక్లెస్ కొనుక్కుంటే బాగుంటుంది, ఇంకా పాస్ట్ గారికి ఇవ్వలేదు కదా, ఇచ్చాక అయింది కానీ ఇవ్వకముందు మందే కదా అనుకుని వెళ్ళి సగం డబ్బులు ఎక్కడ పెట్టింది? జాగ్రత్త లోపల పెట్టావమ్మా, పెట్టావు నువ్వు వజ్రం నువ్వు లోపల పెట్టావా? మీ ఆయనకు కూడా చెప్పినట్టున్నావు కదా, మీ ఆయనకు కూడా చెప్పావు, ఇద్దరు కలిసి సాయంకాలం వెళ్ళి కొనుక్కుంటాను అంటున్నారు కదా, వెరీ గుడ్. అయితే ఇలాగా మీ ఆయన గారు ఏరి వస్తారు వెనకాలి, వెళ్ళి పంపించి వెళ్ళి వెళ్ళి అది పట్టుకొచ్చేస్తారు. ఎలా పెట్టినాను? నువ్వు రాకూడదమ్మా, నువ్వు వెళ్ళు. ప్రైజ్ ద లార్డ్. పెట్టామా? ఇంతకే అమ్మ ఏవాననీయా? అవునయ్య గారు ఇంతకే. ఆహాహా ఎంత మంచి వజ్రాను నాన్న, సైతాన్ నిన్ను పరిశుద్ధాత్మకి అబద్ధం చెప్పేటట్టు చేశాడు ఆ నాన్నగానే ఉన్నట్టు పడంగా చచ్చిపోయి పడుకో నాన్న. ప్రైజ్ ద లార్డ్. కోటంలో జనాలు చచ్చిపోయిన వాళ్ళు ఎగితే బాగుంటుంది కానీ బతుకున్న వాడు చచ్చిపోతే ఎలాగుంటుందండి? కోటం అద్భుతం అసలు. ఒక్కొక్కడికి 102 కొట్టేసుకుంటుంది. జ్వరం వచ్చేసింది ఒకటికి. ఈ లోపల పాస్టర్ గారు అన్నారు, బ్రదర్స్ ఎక్కడున్నారు రండి, ఏర్పాట్లు జరిగించండి, రండి తీసుకెళ్ళిపోండి. రండి నాన్న, వెరీ గుడ్, తీసుకుపోండి తీసుకుపోండి తీసుకుపోండి. వెళ్ళిపోయాడు. కాళ్ళు కడుక్కొని అలా వస్తాండి. దెన్ దెన్ అలా ఆవిడ గారు వస్తున్నారు. రండి రండి పోజు, ఎందుకంటే ఇప్పుడు దా కానుక ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చింది కదా పోజు ఎక్కువ వచ్చేద్ది ఇప్పుడు. వచ్చేసింది, మీరు ఇవ్వకూడదు సార్, ఇంకా అయిపోయింది, ఆయన ఇచ్చేయాడు, ఇద్దరు కలిపి ఆయన పట్టుకొచ్చేయాడు. ఇప్పుడు ఇవిడు వచ్చి ఏం ఏమి ఆడావిడంటే 4-5 సార్లు పాస్టర్ గారి ముందు తిరుగుతుంది ఇలాగ పేరు చెప్తాడు అనేసి. తల్లి అదే ఎంతకే అమ్మారా అమ్మా? అంతకే అమ్మారా? ఎంత ఐక్యత అమ్మా మీ ఇద్దరు ఐక్యత, గిన్నీస్ వాళ్ళు ఏళ్ళే హై ఇంకా ఐక్యతలు. అందుకే అమ్మారా? ఎంత అద్భుతమైన ఐక్యతమ్మా. సైతాన్ గడి ఇద్దరిలో బాగా దూరిపోయి ఒకే రకంగా పనిచేస్తున్నాడు. ఓకే అని అనగానే వాళ్ళ ఆయన్ని పాతి పెట్టిన వాళ్ళు ఇంకా ఇంటికే రాలేదంటండి, మరి ఇంకా కోట మందిరానికే రాలేదు. ఈ లోపల అమ్మగారు అయిపోయింది, పడుకోండి దాన్ని అయిపోయింది అయిపోయింది మోసుకోండి. ఇద్దరు ఐక్యత కలిగిన వాళ్ళు కదా, ఇద్దరిని ఒకే చోట పాతి పెట్టండి, కష్టమండి. వద్దులే వెళ్ళిపోండి సార్, మీరే వెళ్ళిపోండి. వెళ్ళిపోయి ఆయన పక్కన ఉండండి, ఆయనకు అండగా ఉండాలి కదా. నరకంలో కూడా ఇద్దరు కలిపి ఒకే పెనంలో ఎగుతారు. పాస్ట్ గారికి అబద్ధం చెప్తారు లేకపోతేనే. సేవ అంటే సేవకుడు అంటే ఎటకారమా? భలే ఉంటారండి వీళ్ళ, మాకే తగులుతారు వీళ్ళందరూనే. సరే ఇప్పుడు అంట ఏనండి అనండి, చర్చిలో ఇద్దరు చచ్చిపోయారంటే చర్చికి ఎవరన్నా వస్తారండి అలా? కానీ సంఘం అప్పటి నుండి వృద్ధి అవడం ప్రారంభించింది. హల్లెలూయా. అది మనుష్యుల విధానం వల్ల జరిగినటువంటి కార్యం కాదు, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి సంఘాన్ని ప్రక్షాళన చేశాడు. ఓ హల్లెలూయా.
ఆయన ప్రక్షాళన చేయాలనుకున్నప్పుడు కొంతమందిని మొత్తుతాడు. ఆ మొత్తే పరిస్థితి నీ మీదకి రాకుండా నువ్వు కాపాడబడాలి. హల్లెలూయా. ఎవరి మీద నా దెబ్బ పడుతున్నప్పుడు నువ్వు సరిచేయబడాలి. సంఘం భయముతో నింపబడ్డారంట, దేవుని యందు భయభక్తులు నిలిపారంట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి చూడండి చూడండి, ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా? ఏదైతే వద్దనుకొని సీమోను పేతురు దేవుని సేవకు వచ్చాడో ఇప్పుడు అదే డబ్బు సీమోను పేతురు కాళ్ళు దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. సేవ కొరకు నువ్వు దేన్ని వదులుకుంటావో, ఏసై కొరకు దేన్ని కాదనుకుంటావో, నీ కాళ్ళ దగ్గరికి రాబోతావని నా దేవుడు కాళ్ళ దగ్గరికి తీసుకురాబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఓ కొన్ని కొన్నిసార్లు బంధువులు అంటారు, ఏ యేసు నమ్ముకున్నావా, నువ్వు నా పెళ్ళికి రాకంటారు. మానే, ప్రైజ్ ద లార్డ్. రేపు అన్న రోజు నీ అవసరం వస్తుంది. ఆమెన్. ఇప్పుడు నువ్వు మానేమన్నావాళ్ళే, నువ్వు వద్దు అన్నవాళ్ళే, రేపు అన్న రోజు నువ్వు లేకపోతే ఏదీ లేదంటారు. ఆ రోజులు రాబోతున్నాయి. హల్లెలూయా. నువ్వు ఏసై కోసం దేన్ని కాదనుకుని దేవుని సన్నిధికి వచ్చేవో, ఏది కాదనుకుని సేవకు వచ్చేవో, ఇన్ని అవమానాలు ఇన్ని నిందలు పడ్డావో, రేపన్న రోజు ఆ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతకు కారణంగా నా దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, డబ్బేముందండి, ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది, నా దేవుడు అవి నీ కాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడేటట్టు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా? అవ్వదా. డబ్బు కోసమా? చే. సేవ కోసం వచ్చింది, డబ్బు కోసమా? కాళ్ళు దగ్గరికి వస్తేటి ఇంకెక్కడ కొన్నా వస్తేటి? కాదు కాదు, ఇంకా ఇప్పుడు మొదలైంది. హలో, అర్థమవుతుందా? చెప్పమంటారు వద్దంటారా? వద్దన్నా చెప్పేస్తారులేండి. ఎలాగో ఏమంటే దేవునికి స్తోత్రం. ఏంటండి, కాళ్ళ దగ్గరకు వచ్చింది, ఇప్పుడు డబ్బు ఏం చేసుకుంటాడు పాస్టర్ గారు? సంఘం కట్టేశారు, పెద్దదైపోయింది, ఇప్పుడు ఏమండి, ఇక్కడి నుండి కొత్త సంఘాలు కొత్త పరిచర్యలు విస్తరింప చేయబడతా ఉన్నాయి. హల్లెలూయా. ఇంకో విషయం, ఇక్కడి నుండి బీదలు పోషించబడుతున్నారు, విధవరాళ్ళు పోషించబడుతున్నారు. ఓ, వాళ్ళకు కలిగినదంతటిని వాళ్ళు సమిష్టిగా కలిగి ఉన్నారు. పరిచర్య వ్యాపింప చేయబడతా ఉంది. ఏమండి, ఎంత వస్తుందో దైవజనుడికి తెలియనంతగా వచ్చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. దైవజనుడు ఏం తింటాడండి? వాళ్ళ ఉపాసాలు జాగరణాలు జీవితాలే కాదనుకుని వచ్చిన వాళ్ళు ఏం తింటారు? చాలాసార్లు ఏమనుకుంటారు, పాస్ట్ గారు నెత్తి మీద బట్టతాలు వచ్చేస్తుంటుంది, ఎదర పొట్ట వచ్చేస్తుంటుంది, మేము తిని పడిపోతాం అనుకుంటారు. జీవితంలో సగం రోజులు ఉపాసాలకి గడిచిపోతుంటుంది, సగం రోజులు మీ గురించి ఆలోచించడానికి సరిపోతాయి, మిమ్మల్ని సర్ది పెట్టడానికి సరిపోతాయి, అందుకనే తొందరగా బట్టతలు వచ్చేస్తుంది, ఎదరేమో పొట్ట వచ్చేస్తుంది. ఏమంటారు, ఇంటికులు కూడా పోతున్నాయి. నాకు నిండా 31 ఏళ్ళు. మొన్న ఒకళ్ళు అంటున్నారు, పాస్టర్ గారు తలంతా నేర్చిపోయింది ఏంటండి? చాలామంది పాస్టర్ గారు నిలిచిపోయింది, రంగు వేసి కవర్ చేసేస్తున్నారు. ఏమండి ఏమండి, నేను తప్పుగా అంటలేదండి. ఓ, మామూలు బాధలు అనుకుంటున్నారా? సంఘాన్ని సర్ది పెడితే చాలమ్మా, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మీ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురిని సర్ది పెట్టడమే మీకు కష్టం, అలాంటి 400 మంది ఉంటారు, వాళ్ళని ఏం సర్ది పెడతారు? ఒకడు అది అంటాడు, ఒకటి ఇది అంటాడు, ఒకళ్ళు అలాగంటారు, ఒకళ్ళు ఇలాగంటారు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అండి, కొంచెం ముందుకు వెళ్తున్నాను, వెళ్ళిపోతున్నాను, జాగ్రత్తగా అండి. ఇప్పుడు ఈ సీమోను పేతురు ఏమండి, చేపలోడు చెప్పండి, మామూలుగా బయట అలా మాట్లాడుకుంటారు, ఏరా చేపలోడురా, సేవకుడు ఇప్పుడు ఇప్పుడు అయ్యో సంఘం అంట, గొప్ప సేవ అంట, అమ్మో అంత అయిపోయాడంట, మరి ఏసే చేతుల్లో జీవితం పెడితే అలాగే ఉంటుంది మరి. హల్లెలూయా. ఎవరి చేతుల్లో? అద్ది మాటలు ఎక్కంటే నీ జీవితం ఒక్కప్పుడు అదైనా నీ పేరు మీద పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. హల్లెలూయా. ఒకప్పుడు అడ్రస్ లేని వాళ్ళకి దేవుడే వాళ్ళ పేరే ఒక అడ్రస్గా మార్చేయడానికి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు ఏం లేదు, కానీ ఇప్పుడు లేనిదంటూ ఏమీ లేదు. హల్లెలూయా. నా దేవుడు, ఒకప్పుడు ఏంట్రా నా భవిష్యత్తు, రేపు నేను ఎలా బతకాలరా అనుకున్న ఓణ్ణి ఈరోజు ఆయన చేతుల మీద అనేక మంది విధవరాళ్ళు పోషించబడుతున్నారు, అనేక మంది బిడ్డలు అనాథలు పోషించబడుతున్నారు, అనేక సంఘాలు పోషించబడుతున్నాయి. హల్లెలూయా.
మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.